అంతరిక్షంలో అద్భుతాలు చేస్తున్న ఇస్రో ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమైంది. నవంబర్ 26న పిఎస్ఎల్వి C54 రాకెట్ ను నింగిలోకి పంపనుంది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. నవంబర్ 26న ఉదయం 11:56 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పిఎస్ఎల్వి ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ ఏడాది ఇస్రో చేపట్టనున్న ఆఖరి ప్రయోగం ఇదే. పిఎస్ఎల్వి ప్రయోగం ద్వారా మొత్తం 9 ఉపగ్రహాలను నింగిలోకి పంపుతారు. ఇందులో 960 కేజీల ఓషన్ శాట్ 3తో పాటు మరో 8 నానో ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెడతారు. ఇందులో భూటాన్కు చెందిన ఓ శాటిలైట్ భూటాన్ శాట్ కూడా ఉంది. భారత్ భూటాన్ సంయుక్తంగా రూపొందించిన భూటాన్ శాట్ ఉపగ్రహాన్ని తయారు చేశారు. పిక్సెల్ సంస్థ తయారు చేసిన ఆనంద్ శాట్, ధ్రువ స్పేస్ సంస్థ రూపొందించిన 2 థైబోల్ శాట్లు, అలాగే అమెరికాకు చెందిన స్పేస్ ఫ్లైట్ సంస్థకు చెందిన 4 ఆస్ట్రోకాస్ట్ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతారు. 2019 ప్రధాని నరేంద్ర మోదీ దింపు పర్యటన తర్వాత అంతరిక్ష ప్రయోగం సంయుక్తంగా చేపట్టనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ఒప్పందాన్ని సెప్టెంబర్ 2021లో భూటాన్తో ఇండియా కుదుర్చుకుంది. 30 క్యూబిక్ సెంటీమీటర్ల భూటాన్ షాట్ ఉపగ్రహం భూటాన్ మీదుగా ఎగురుతూ భూమి ఉపరితలం చిత్రాలను తీస్తుంది. దీని బరువు 15 కిలోలు ఉంటుంది. ఇది భూటాన్ ఉపరితలాన్ని రోజుకు కనీసం 2-3 సార్లు కవర్ చేస్తుంది. భూటాన్ 2019లో తన మొదటి ఉపగ్రహం భూటాన్ 1 అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. ఇది విద్య ఆధారిత క్యూబ్ శాట్. ఓషన్ శాట్ శ్రేణి ఉపగ్రహాలు భూమి పరిశీలన, నీటి వనరుల పర్యవేక్షణ, తుఫానుల అంచనా కోసం వినియోగిస్తున్నారు. మొదటి ఓషన్ శాట్ 1999లో భూమిపైన ఉన్న దాదాపు 720 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలార్ సన్ సింక్రోనస్ ఆర్బిట్లో ప్రయోగించారు. అయితే ఓషన్ శాట్ ఉపగ్రహం సముద్ర శాస్త్ర అధ్యయనాల కోసం MSMR-ని మోసుకు వెళ్ళింది. ఈ ఉపగ్రహం 2010 ఆగస్టు 8 నుంచి కక్షలో వెళ్ళింది. అప్పటి నుంచి 11 సంవత్సరాలుగా పనిచేస్తూనే ఉంది. హాయ్, దిస్ ఇస్ అభినవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ టు హిట్ టీవీ టీవీ టు హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ టీవీని లైక్ టు హిట్ టీవీ హిట్ ఛానల్ హిట్ టీవీ టీవీ హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.